ప్రేమ అభిమానం గౌరవం మర్యాద లక్షణాలు
మాయ ఏ రకంగా ఉంది
అది అదే అక్షరం ధనం ధనం వ్యామోహం ఉండదు భక్తుడికి. ధనం చుట్టూ ఉంటుంది కానీ ధనం వ్యామోహం ఉండదు. తర్వాత భక్తుడికి భోగములు ఉంటాయి చుట్టూ కానీ భోగల ఆసక్త ఉంటుంది. భక్తుడు అనేక మందితో కలిసిమెలిసి ఉంటాడు కానీ ఎవరి ఎందుకు ఆసక్తి ఉండదు, నిరాసక్తంగా ఉంటాడు. చూసా అది నైపుణ్యం అంటే డబ్బులో ఉండు డబ్బులో తెలియాలతో అది దక్ష. చుట్టూ భోగాలు ఉన్నా వాటిపై కాల్స లంపటత్వము లేకుండా అది దక్ష. అటువంటి దక్షత గలవాడు భక్తుడు. ఈ భక్త లక్షణాలు ఇది ఒక పెద్ద సైన్స్. ఇది పాఠించుకుంటే భక్తి చెప్తున్నాడా సైకాలజీ చెప్తున్నాడా దీని గురించి నేను స్టడీ చేసి పెట్టాను అనమాట. ఆ చేసిన స్టడీ యొక్క లాభము ప్రయోజనము విద్యార్థులకు దక్కాలి అని చెప్పడానికి నేను ఈ కాగితాలను తెలియజేస్తూ ఉంటాను. చెప్పక్కర్లేదు, యాక్షన్ గురించి చెప్పక్కర్లేదు. నాలెడ్జ్ ఉంటే సరిపోదు, నాలెడ్జ్ ఉంటే సరిపోదు.
ఖచ్చితంగా తెలుసుకుంటాడు, స్పష్టంగా తెలుసుకుంటాడు, ప్రతిపత్తులు సమర్థ స్పష్టంగా తెలుసుకుంటాడు, తెలుసుకునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు, అది దక్ష అంటే. అంటే దీన్నే ఏమని చెప్పచ్చు అంటే క్లారిటీ, సుస్పష్టమైన అవగాహనను కలిగి ఉంటాడు. క్లారిటీ, స్పష్టమైన అవగాహన. ఈ క్లారిటీ అన్నది చాలా అవుతుంది, మీకు తరచుగా కనపడదు క్లారిటీ. పీపుల్ ఆర్ డెల్యూటెడ్, భ్రమలో బతికేస్తూ ఉంటారు, మోహంలో భ్రమలో బతుకుతూ ఉంటారు, పరిస్థితిని సరిగ్గా అంచనా వేసుకోలేదు, పిచ్చి పిచ్చి భయాన్ని కల్పించుకుని లేనుకోని కోరికల వెంట పడుతూ భ్రమలలో సూపర్స్టిషన్స్ అంటే అంధవిశ్వాసంలో బతుకుతూ ఉంటారు తప్ప పరిస్థితిని సుస్పష్టంగా తెలుసుకుని అంచనా వేసి గ్రహించి దానికి తగ్గట్టుగా నడుచుకుంటా, అది లౌకిక వ్యవహారం కావచ్చు లేదా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం కూడా కావచ్చు, ఈశ్వరారాధనే కావచ్చు లేదా లౌకిక వ్యవహారం కావచ్చు. రెండు పరిస్థితుల్లోనూ కూడా లోకము కావచ్చు వేదము కావచ్చు, రెండింటిలోనూ కూడా రెండు సందర్భంలోనూ స్పష్టమైన అవగాహన ఉండకుండా కలిగి ఉంటుందా, అది దక్షం, అది దక్షం. అంతేగాని భ్రమవచ్చిన భ్రమలో పడి కొట్టుకుపోతూ ఉంటే అది దాన్ని దక్షత అనిపించుకోవద్దు. నా పేరులో కేవుడి కాబట్టి నా నిన్న ప్రమాణం వచ్చింది, నా కేబీసీ సిబిటి సిబిసి కేబిటి పట్టి కావాలి, వాళ్ళకి దక్షత అవి వాళ్ళకి దూషం, భ్రమ వ్యామోహం అంధవిశ్వాసం, అది దక్షత ఎలా ఉంటుంది. నాలుగు నాలుగు వందలాలు చిన్న చిన్న వంటలు పెట్టుకుని నాలుగు వందలాలు ఇది ఎరుపుకో ఇది పసుపును ఇది తెలుపుకోవడం అలా పెట్టుకుని వీటి వల్ల నాకు ఎలా తెలుసుకుని అని పెట్టుకుని ఉంటే వాడు దక్షుడా, నాలుగు వందలాలు పెట్టుకున్నాడు కాబట్టి దక్షుడా, లేకపోతే ఏ రకమైన అవగాహన లేదు ఊరుకోవడం వీటాన్ని వీటాన్ని. సో అది దక్ష క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ దట్ ఈస్ దక్ష. ఐ సబ్మిట్ భాష్యకారుల యొక్క నిర్వచనాన్ని మీరు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రతిపత్తులు సమర్థ, ప్రతిపత్తులని జ్ఞానం సమర్థ, నా కర్తం సమర్థ, అది జ్ఞానం జ్ఞాన ప్రకారంగా దక్ష. ఇక ఉదాసీన, ఉదాసీన అంటే చూడండి పార్టీ బాజీ అనే ప్రకారం ఏమన్నా పార్టీ బాజీ, పార్టీ బాజీ అంటే మీరు పార్టీకి ఐడెంటిఫై అయిపోవడం, ఓ పార్టీ నేను దీన్ని గమనించాను. ఇప్పుడు మీరు ఆట చూస్తున్నారనుకోండి, ఆట టెన్నిస్ చూస్తున్నారనుకోండి, ఇద్దరు మంచి ప్లేయర్స్ ఆడుతూ ఉంటారు, ఇద్దరు మంచి ప్లేయర్స్ అది వెళ్ళి వచ్చారంటే గ్రాండ్ స్లామ్ వెళ్ళి వచ్చారంటే మంచి ప్లేయర్స్ వస్తారు అలా ఆడుతూ ఉంటారు. మీరు యూఆర్ ది ఫ్యాన్ ఆఫ్ ఆఫ్ ది ప్లేయర్స్, మీరు ఫెడరల్ ఫ్యాన్ అనుకోండి, సపోజ్ బిలీవ్ మీ నేను అనుకోవటం చెప్తున్నాను, మీకు మీరు ఆ గేమ్ చూసినప్పుడు ఆ గేమ్ని మీరు ఆబ్జెక్టివ్గా ఎవరో చూడండి, మీరు ఒకటికి ఫ్యాన్ మీద అయ్యారంటే యు లూజ్ ద కెపాసిటీ టు లుక్ అట్ ది గేమ్ టు ఎంజాయ్ ది గేమ్ టు అసెస్ ది గేమ్ కరెక్ట్లీ, ఆ గేమ్ని కరెక్ట్గా తెలుసుకునేటువంటి సామర్థ్యం మీకు వీక్. ఎందుకంటే ఎప్పుడైతే ఒక పక్షాన్ని మీరు చేరేస్తారో ఆ పక్షం వాడికి పాయింట్ వస్తే మీరు ఎదురు తెలియజేస్తారు, ఎదుటి పక్షం వాడికి పాయింట్ వస్తే మీరేమో నిరుత్సాహపడతారు, ఈ పక్షం వాడు బాగా ఆడితే మీరు చాలా సంతోషిస్తారు, ఎదుటి పక్షం వాడు బాగా ఆడితే మీరు దుఃఖపడుతూ ఉంటారు, ఎదుటి పక్షం వాడికి మంచి పాయింట్ వస్తే లక్ అంటారు, మీరు నచ్చిన వాడికి మంచి పాయింట్ వస్తే సమర్థించారు, మీ దుష్టంగా కూడా డిస్టార్ట్ అయిపోతుంది, దుష్టంగా కూడా చెప్పు. అలా కాకుండా మీరు ఏ ఒక్కడిని సమర్థంగా సమర్థించాం, యువర్ నాట్ ద ఫ్యాన్, ఏ పక్షానికి చెందిన వారు కాదు. ఇప్పుడు మీరు గేమ్ చూసినట్లయితే మీకు గేమ్ యొక్క సౌందర్యం మీకు అనుభవం వస్తుంది, దాని యొక్క శోభ అదంతా కూడా బాగా తెలుస్తుంది. అలాగే మీరు రాజకీయం అనుకోండి, మీరు ఒక పక్షంలో ఉండి మీరు మాట్లాడటం ప్రారంభిస్తే మీ దృష్టి అంతా కూడా అది కలవేటంగా అంటే ఆ పక్షానికి ఆ పక్షం వాడు ఏది చెప్తే అది కరెక్ట్, ఇతర పక్షం వాడు ఏది చెప్పినా తప్పు.
సూక్ష్మంగా రాజకీయ చర్చలు ఎలా ఉంటారు, మన పక్షం వారు ఏది మాట్లాడినా వాళ్ళు వాళ్ళు రామహానాలు వేమహానాలు కూడా కరెక్ట్, మన ఇతర పక్షం వాళ్ళు ఏది మాట్లాడినా కరెక్ట్. దీన్ని పక్షపాతము, పక్షపాతము పక్షపాతము ఏం చేస్తుందంటే మనిషికి పరిస్థితిని సరిగ్గా తెలుసుకోవటానికి అడ్డుకుంటుంది. ఒక కలర్డ్ గ్లాస్ పెట్టి చూసినట్లయితే పచ్చకాలంలో వాడికి లోపలంత పచ్చకాలం ఉన్నట్టు అయిపోతుంది పక్షపాతం. నేను కాంగ్రెస్ పార్టీ చేయలేదనుకోండి, నేను బీజేపీ అంటే అంత చెడ్డ పార్టీ అయితే ఒకటేదనట్టుగా అదే బీజేపీ వైపు మీరు చేయలేదనుకోండి, కాంగ్రెస్లో ఉండే గుణాలన్నీ కూడా మీకు కనపడవు దోషాలు. చేతనే వివేకం ఏ పక్షం వరకు చేయాలి, పార్టీ బాజీ ఉండదు, ఏ పార్టీలో చేయాలి, ఈ రిమైన్స్ ఉదాసీన ఆ భక్తులు ఎలా ఉంటారు, భక్తులు పార్టీలో చేరాలంటే పార్టీలో చేరి ఈ పార్టీ రకాల హోమాలు చేస్తే అది భక్తులు అనుకున్నారు, అది భక్తి కాదు, అది కూడా పార్టీ పాలిటిక్స్లో భాగమైంది. ఈ రోజు మనం కలిసిపోతుంటాం చేయాలి చూస్తే ఆశ్చర్య వస్తుంది. ఓ సమయంలో కూడా ఇంత వేగంగా ఉండవు మాంసం చూసుకోవడం అని అనిపించి చెడమని చెప్తున్నాం. ఎవరు అంతకు ముందే ఒకళ్ళు ఒకళ్ళు కనుక్కున్నవాళ్ళు ఇప్పుడు చెడమని చెప్తున్నాం, పార్టీ మారిపోయేటువంటి ముందే మారిపోతుంది మనిషే మారిపోతుంది. అని చెప్పిన ఎప్పుడు కూడా పక్షం చేరడం ఉదాసీన కష్టంగానే ఉన్నాయి. మీరు ఆసీన అంటే కూర్చోవడం అంటే స్థిరంగా నిలిచి ఉండాలి. దేవుడు నిలిచి ఉండాలి, ఉదు ఉదంటే ఈశ్వరు, ఉద్దంటే ఈశ్వరు, ఉదితి బ్రహ్మనామ, ఆ ఉదు అనేది ఆ పరమాత్మకు పేరు. కాబట్టి మీరు పరమాత్మ పక్షాన ఉండాలి, కానీ ఈ పార్టీల పక్షాన ఉండాలి. ఇప్పుడు ఎవరన్నా రెండు పక్షాలు ఉంటారు, దేవాలయాలు ఉన్నాయి, దేవాలయాల్లో కమిటీ ఉంది, ఆ కమిటీలో రెండు పక్షాలు ఉంటాయి. ఈ పార్టీ ఆ పార్టీ పాలిటిక్స్ వాళ్ళు వాళ్ళు మీరు దాంట్లో ప్రవేశించి ఒక పక్షాన్ని దేని రెండో పక్షం వాళ్ళతో ఎవరాటం ఉంటారు ఒకటి లేదని ఇంకొకటి కోర్టు కూడా ఉంటారు. ఇంకోటి కోర్టు దేవుడి పేరు మీద కోర్టు కదా. సో మీరు కూడా దాంట్లో చేయాలంటే ఆ పాలిటిక్స్లో ఆ రాజద్వేషాల్లో మునిగిపోతాయి, బయటకు రాలేకపోతాయి. తర్వాత దుష్టంతా కూడా కలుషితం మనస్సుతో కూడా వాల్యూమంతో రాజద్వేషంతో భక్తికి తిరోధకాలు ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి అటువంటి పొరపాటు ఎప్పుడూ చేయకూడదు, తటస్థుడిగానే ఉండిపోవాలి. మనం పరమేశ్వరుడి పక్షానికి చెందిన వాళ్ళం, మనం ఇతర పక్షములకు చెందిన వాళ్ళము కాదు, పరమేశ్వరుడి పక్షమే మన పక్షం. శంకరదేవతలు ఉదాసీనే పక్షం భజతే ఉదాసీనో యతి. యతి అంటే ఇంద్రియ సంయమం, మనస్సు యొక్క సంయమము కలవడం, మనస్సుని స్వయంగా తను తన వశంలో పెట్టుకుంటాడు. కాబట్టి మనస్సు యొక్క రాజద్వేషాలు ఉన్నాడు, రాజద్వేషాలు ఉన్నాయంటే మీకు సంయమము లేదని సమచిత్తము కలిగి ఉంటాడు. అంచేతనే ఎవరన్నా పార్టీలోనూ చేరాలి, నా కశ్యచిత్ పక్షం భజతే, రూలింగ్ పక్షంలోనూ చేరడం ప్రతిపక్షంలోనూ చేరాలి. అలా ఏ పార్టీకి సమర్థం లేకుండా ఉంటుంది, అలా ఉన్నారు పార్టీలో చేరుకోకూడదు, కొంతమందికి నచ్చరాడంటే ఓటు వేయాలంటే ఓటు వేయాలి, గృహస్థులు ఓటు వేయాలి, సన్యాసులు వేయాలి. గృహస్థులు ఏం చేయాలి, ఆ ఉన్న క్యాండిడేట్స్లో ఎవడు ప్రజాసేవ చేయడానికి యోగ్యుడెవరు గ్రహించి ధర్మానికి నిలబడి కూడా ఎవడు అదో చూసుకుని ఆ వ్యక్తి ఓటు వేస్తాడు. రిజల్ట్తో మనకు సమర్థం కర్మనే వాళ్ళు కాదు, ఓటు వేసేసి మనం చేయడం ఏ ఫలితం వచ్చినా మనం అది ఈశ్వరుని యొక్క ఇచ్చగానే గొప్పగానే మనం చేసే అలా ఉండాలి తప్ప ఓ పార్టీలో జరిగిపోవడం దానికి ప్రచారం చేసేసుకోకపోవడం ఆ పార్టీని ఇస్తే గొప్ప పార్టీ ఓడిపోతే దుఃఖం, ఆ
ఆ పార్టీ వాళ్ళు ఎంత తప్పు పనులు చేసినా మంచి, ప్రతిపక్షం వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినా చెడే. ఆ రకమైన పార్టీ బాధ్యతలో పడ్డాలంటే వాళ్ళు పూర్తికి పనికిరాడు. అలాంటి ఒక మాట ఎందరు చేయకూడదు. శంకరుడు ఉదాసీన చంద్రుడి మీద వెళ్ళొచ్చు.
నీ ఆర్మ్స్ట్రాంగ్ అని ఒక ఆస్ట్రోనాట్ ఆయన నా అనుభవాలను ఆయన అడిగారు. అయితే ఆయన ఉన్నారు, నేను ఆ రాకెట్లో కూర్చుని అంతరిక్షంలో వెళ్ళకముందు నాకు తీవ్ర సంసారమైన ఆసక్తి, శత్రుమిత్ర భావము, రాగము, ద్వేషము ఇవన్నీ ఉండేవి. కానీ ఒకసారి రాకెట్లో కూర్చుని అంత దూరం వెళ్ళిపోతే కొన్ని కొన్ని వందల మైళ్ళ ఎత్తు నుంచి భూగోళము ఒక చిన్న ఉండలాగా కనపడుతున్న చిన్న గోడులాగా కనపడితే ఓహో వాళ్ళ మీద మనం యోచిస్తున్నామా అని నా దృష్టి పూర్తిగా మారిపోయి ఈ మహావిష్ణువును నియంత్రించేటువంటి ఆ పరమేశ్వరుని యొక్క శక్తి ముందు మనం ఎత్తుకు వాళ్ళము, మనం ఆ పరమేశ్వరుని శివరాత్రి చేయడం తప్ప మనం ఏమి చేయలేము అని నాకు మంచి భక్తిభావం ఏర్పడింది. అక్కడికి వెళ్ళాక భక్తిభావం ఏర్పడింది నేను ఇక్కడే వచ్చి. సో ఉదాసీన ఆసీన మానసికంగా భావాత్మకంగా అంతటి ఉన్నత స్థితి మనం వెళ్ళిపోవాలి. ఉదాసీనంగా ఉన్నట్టు ఆసీన సంసారంలో ఈ ఈ బురదలో కాలు నిలబడకూడదు. ఈ బురదకు ఈ లంపటత్వానికి అతీతంగా అత్యున్నతమైనటువంటి ఆ ప్రజ్ఞాస్థానం ఆ సాక్షి భావంలో నిలిచి ఉండడం లేదు. ఉదాసీన ఇంకొక దృష్టాంతం చెప్తా, బాల్కనీలో నిలబడ్డారు ఒక ఆయన బాల్కనీలో నిలబడ్డాడు. నిలబడితే రోడ్డు మీద ఒక యాత్ర రోడ్డు మీద ఏమో ప్రొసెషన్స్ పోతూనే ఉంటాయి, బ్యాండ్ బ్యాండ్ అంటున్నాం ప్రొసెషన్ పోతాం అది వివాహ శోభాయాత్ర. వివాహానికి గుర్ర మీద వెళ్తున్నాడు, గుర్ర మీద కూర్చోబెట్టాలి ఆయన గుర్రాయన స్వామి చేయలేడు పడిపోతాడు కదా గుర్రం గుర్రీ వాడు పక్కన కాబట్టి గుర్రం ఎక్కడ కూడా చేస్తాడు అని ఆ టైం మీద మాత్రమే అర్జునుడు గొప్ప గురస్వామి చేసి వాడు వారు వివాహానికి గొప్పకి వచ్చేటట్టే అర్థం కాదు వీడి మొహం గొప్పది తప్ప గొప్పటాడు ఆ గొప్ప మొహం పక్కకి పోతుంది దాని మీద కూర్చోడానికి దాన్ని నడిపించి వాడు లేకపోతే ఆ గొప్ప మీద ఎక్కడా కూడా ఇదంతా ఈ కాదు దాని ముందు వీళ్ళు డ్యాన్స్ చేసుకుంటారు డ్యాన్స్ హర్షం హర్షం గురించి నేను అనుకున్నాను కదా ఇదంతా కూడా గతానుకో లోకంలో వ్యామోహంలో. సో ఈ బాగుంది నేను నిలబడ్డాడు పెళ్లి యాత్ర వెళ్తాను నువ్వు కూడా డ్యాన్స్ చేస్తున్నాయి చేయడం ఏం చేస్తుంది చూసి మనస్సులో ఉదాసీనంగా ఉంటుంది. అంటే నేను కూడా డ్యాన్స్ మొదలు పెట్టాడు ఆ బుద్ధి తగ్గట్టు సపోజ్ నేను వెళ్ళి ఆ డ్యాన్స్ పార్టీలో లేరాడు అనుకోండి వాటర్ సింగ్ ఈ లోపల ఆ పెళ్లి యాత్ర అయిపోయింది ఈ లోపల శవయాత్ర వస్తుంది శవయాత్ర కూడా డబ్బులు డబ్బులు మీరు ఉంటాయి దాని చీరు వేరే ఉంటుంది అది వస్తుంది ఒక శవాత్ర వస్తుంది ముందు వెనకాల నిలబడాలి మనుషులు ఎరుపు ముఖాలు పెట్టింది లోపల ఎలా ఉన్నా పై కాంతం లోపల ఎలా ఉంటుంది ఆ టైం వచ్చింది అర్థం లేదు కదా మొదట మొదటి ఉన్నాడు మూడు నెలల నుంచి వెళ్ళి ఎడుకుంటున్నాడు బాగానే ఉంటున్నాడు పైకి రావడం పొలిటికల్లీ కరెక్ట్గా మాట్లాడాలి పైకి రావడం వాళ్ళు కాలం చేశారు ఇక్కడ బాగా సంతోషం కాలం చేశారు ఫిజికల్
విషయం. ఇంకొక ఆస్పెక్ట్ ఉంది, అదేమిటంటే కొంతమంది ఎలా ఉంటారంటే నయనం కృతా కృతే తపత అని మొత్తం. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే నేను కాశీ చూశాను, రామేశ్వరం చూడకుండా చచ్చిపోతానేమో అని నేను నేను ఒక ఆయన ఆత్మస్మరణం చేసి మహాత్మ చేయించి త్యాగం చేయడము అంటారు, అది చేయకుండా తెచ్చిపోతానేమో అని వెళ్ళడం. అది చేయాలంటే వాళ్ళు ఒక డబ్బు మాట్లాడాలి, శరీరంలో ఓపిక ఉండాలి, చాలామంది కూతురు వాళ్ళతో కలిసి రావాలి, కూతురు పోషించుకోవాలి, అంత పెద్ద ఎత్తున చేయకుండా చచ్చిపోతానేమో అని వెళ్ళడం. నైనం కొత్త కడితే కొత్త జ్ఞానులు అంటే భక్తుడు, జ్ఞానంగా భక్తులుగా ఉంటే ఈ జ్ఞాని అయిన భక్తుడిని చేసినది చేసిన కర్మ కానీ చెయ్యని కర్మ కానీ భయము కలిగించదు, దుఃఖము కలిగించదు. ఎందుకని ఆయన ముందు కర్తృత్వ భావన ఉండదు, నేను కర్తను అనే అజ్ఞానం ఉండదు. కాబట్టి చేసిన చెయ్యని కర్మలు చేయకుండా చచ్చిపోతానేమో అనే భయం ఉంది. తర్వాత జ్ఞాని యొక్క లక్షణం ఏంటంటే మృత్యువుకు భయం, మృత్యు భయం ఉండదు జ్ఞానం. మృత్యు భయం ఉందంటే వాడు అజ్ఞానమే ఉంది. ఎందుకంటే మృత్యువు ఎవరికి, దేహానికి మృత్యువు తప్ప ఆత్మస్వరూపానికి మృత్యువు ఉండదు. కాబట్టి జ్ఞాని మృత్యువు ఉండేవాడు. ఓ దృష్టాంతం చెప్తారు, ఓ మహాత్ముడు ఋషికేశ్లో పొద్దుటే ఏదో విద్యార్థులు పాఠం చెప్పడానికి పెడుతూ ఉంటాడు, ఇంకా ఏం చేయకుండానే ఉంటాడు. ఎందుకంటే ఆ రూమ్ మీద ఎవరో ఒక కూర్చుని ఉంటాడు, కూర్చునుండి వెళ్తూ ఎవరండి అక్కడ కూర్చున్నా చెప్పిన ఎవరు మీరు అని అడుగుతాడు. ఇంకా నేను మృత్యుడు అని అది సమాధానం వచ్చింది. ఒక అలాగా మృత్యుదేవత ఎవరి కోసం వచ్చారు మీరు అంటే మీకోసమే వచ్చాను. ఓ అలాగా సంతోషం వెళ్తాను, నేను క్లాసు చెప్పడానికి వెళ్తున్నాను, క్లాసు చెప్పుకొచ్చేదాక మీరు వెయిట్ చేస్తారా లేకపోతే ఇప్పుడే పుస్తకాలు వస్తాను ఇప్పుడే మీతో రాను ఉంటాయి అంటే ఆ మంచి లేదా కొంచెం ఆలోచించి గోడని క్లాస్ చెప్పినట్టు నేను వెయిట్ చేస్తాను. అలా భయం అనేది ఎదుగు, మృత్యు భయం ఎదుగు, భయం కృతాకృతే తప్పత కొన్ని కట్టింది. అలాగే తైత్రీయ ఉపనిషత్తులు కూడా ఇటువంటి అభిప్రాయంతో కూడిన ఒక వాక్యం నేను గుర్తు చేసుకుని చేస్తాను. కిమహం సాధున కరణం కిమహం పాపమ కరణమితి. సో ఆత్మే వైష సో నేను ఏ పాపం చేశాను అనే భయంగా, అయ్యో పుణ్యం సరైన పుణ్యం నేను చేసుకోలేకపోయానేమో, చచ్చిపోతున్నాను పుణ్యం లేకుండా చచ్చిపోతే స్వర్గానికి పోతానేమో అనే భయంగా, స్వర్గాన్ని చేరుకోలేకపోతానేమో అనే భయం, నరకలో పడిపోతానేమో అనే భయం, ఇటువంటి భయం లేని కూడా జ్ఞాని అయిన భక్తులకు ఉండలే ఉండదు. గతం యథ ఎందుకంటే మీ స్వరూపము దైవ దైవత్వమే మీ స్వరూపం, ఇప్పుడే ఇప్పుడే ఇక్కడే మీ స్వరూపము దైవత్వం అయి ఉంటుంది. డివినిటీ ఎవరి సోల్ ఈస్ పరమేశ్వరి డివైన్ అంటాడు స్వామి. సో ఆ దైవత్వము మీరు కొత్తగా సంపాదించింది కాదు, మీ స్వరూపమైన ఇప్పుడే ఇక్కడే మీ స్వరూపము దైవత్వము, దాన్ని మీరు తెలుసుకోవాలి. దానికి అటువంటి ఆ దారిలో ప్రయత్నించాల్సింది మానేసి చెట్టగాక అజ్ఞానం చేయాల, నేను తెలుసుకుంటానేమో నరకానికి వెళ్తానేమో స్వర్గానికి వెళ్తానేమో అనేటువంటి భయములన్నీ కూడా అజ్ఞానం యొక్క విలాసే పెడతారు. కాబట్టి జ్ఞాని అయిన భక్తులకు అటువంటి భయం ఏది ఉండదు. సాధారణంగా యథశబ్దానికి యథ అంటే పీడా అనే అర్థాన్ని చెప్తూ ఉంటారు, కానీ యథ అనే పదానికి భయం అనే అర్థము పాని యొక్క యథాతు పాఠంలో ఉండదు. దాన్ని ఇక్కడ శంకరులు వాళ్ళు కోట్ చేస్తున్నారు. సో వాస్తవంలో భయము లేకుండా హేతు లేదు. జ్ఞాని అన్ని రకముల భయములకు అతీతంగా ఉంటారు, ఏ రకమైన భయము ఆయనకు పీడించదు. దానికి కారణమేమైనటువంటి అంటే దానికి కారణం ఏంటంటే జ్ఞాని సాక్షిభావం
స్వభావంలో నిలిచి ఉంటాడు. అంటే దేహము మనస్సు రెండు ఉంటాయి, రెండు లెవెల్స్. దేహము అనేది ఒక లెవెల్, ఫిజికల్ లెవెల్. మనస్సు అనేది ఇంకొక లెవెల్, కొంచెం అంటే సూక్ష్మమైన లెవెల్, సైకలాజికల్ లెవెల్. ఈ రెండు లెవెల్స్కి కూడా అతీతంగా ఉంటాడు జ్ఞాని ఉదాసీను. ఈ రెండింటికి అతీతంగా ఆ ఆత్మ చైతన్య రూపంగా నిలిచి ఉంటాడు. సో దేహము ఎడమ సాక్షిభావాన్ని కలిగి ఉంటాడు, దేహము సాక్షిగా దర్శిస్తూ ఉంటాడు, దేహముతోటి పదార్థాన్ని చెందుతుంది. కాబట్టి దేహంలో ఒక రోగం వస్తుందేమో, లేకపోతే దేహానికి మృత్యు వస్తుందేమో అనే భయం ఉండదు. రోగం వచ్చినట్లయితే మొదలుపడుతుంది, మృత్యు దేహం నశించే సందర్భంలో నశిస్తుంది. ఆ రెండింటి దాసీనుడుగా సాక్షిభావంలో ఉంటాడే తప్ప దేహాభిమానము గలవాడికి సహజంగా ఉండేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మజ్ఞానికి ఉన్నాయి. నేను ఇక్కడ సంవత్సరాలు చెప్పాను యానిక్రోప్స్ అంట, చిన్న చిన్న తుమ్మిలు, చిన్న చిన్న కథలు, వాటిల్లో తత్వం ఏమి ఉంటుంది. అందుకోసం తప్ప ఏ కథాకాంక్షలు కనుక ఓ మహాత్ముడు అడవి దారి కూడా నడిచి పెడుతున్నాడు, చీకటి పడుతున్నాడు. ఓ బ్రహ్మరాక్షసుడు ఎదుర్కొన్నాడు అనుకుంటాడు. చాలా కాలం సరే భయం లేకుండా ఉన్నాను, ముఖ్యంగా మనిషి మాంసం ఉంటే నాకు ప్రత్యేకంగా చాలా ప్రీతి, ఇప్పుడు నేను తినేస్తాను అని ఆ బ్రహ్మరాక్షసుడు తినడగిన పట్టుని తినేయడానికి ఉద్యమిస్తాడు. ఉద్యమిస్తే ఈయన అలా ఉదాసీనంగా ఉండిపోతాడు, సాక్షిగా ఉండిపోతాడు. ఆ బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపోతాడు, ఈ కళలో ప్రేమ అనేది లేదేమి అని ఆశ్చర్యంగా ఉంటాడు. ఎవరా పాపడా, నేను చంపేసి తినేస్తానుకుంటే ఉన్నాను, నేను కానీ భయం లేదా అని అవుతాడు. అడిగా అంటాడు భయం లేదని, భయం లేదు అంటాడు. అంటే కాదుగా నేను చంపేస్తానంటే ఆ మీ పని మీద కాకుండా నా భయం గురించి మీరు చింత చేయొద్దు, నాకు భయం లేదంట. ఎందుకు భయం లేదు అని అడుగుతాడు ఆ బ్రహ్మరాక్షసుడు. అంటే చూడు, నీవు దేహాన్ని దర్శనం చేయగలవే కానీ ఆత్మస్వరూపాన్ని నేను ఏమి చేయలేవు అంటాడు. అంటే ఆ బ్రహ్మరాక్షసుడు అవుతాడు, నవ్వేద్దామని ఉపక్రమించడానికి అసలు వెళ్ళబడతాడు. ఏమిటి అదేమిటి ఆత్మస్వాది ఏమిటంటే, దేహం కాదనుకుంటే దేహం కాదు నేను, మరి ఏమిటి నేను, నేను ఆత్మస్వరూపుడు. అది ఏమి నీకైనా ఆత్మ నాకు ఉందా లేదా, నీకు కూడా ఉంది, నా ఆత్మ కూడా దైవమైనా, ఎస్, అదేమిటో చెప్పు అని ఇలాగా చర్చ మొదలు. ఆ చర్చ పూర్తయ్యేటికి ఆ బ్రహ్మరాక్షసుని పాపకు నమస్కారం చేసి జాగ్రత్తగా ఆరాధించాలని పంపించేస్తాను తప్ప ఏమి చెప్పే గురువు అనే బ్రహ్మరాక్షసుని గురువు ఇలా. కాబట్టి జ్ఞానులు ఆ విధంగా ఉంటారు తన భయపడదు. భగవాన్ బుద్ధుడు ఆయన ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి నడిచి వెళ్తూ ఉంటున్నాడు, బుద్ధుడు నడుస్తూ ఉంటున్నాడు. బుద్ధుడి గురించి మీకు ఈ విషయం మీరు గమనించగలరు, బుద్ధుడు అంటే నడక, ధ్యానం, మెడిటేషన్. బుద్ధుడు అంటే మెడిటేషన్, మెడిటేషన్ ఒక్కటే కాదు నడక. మెడిటేషన్ చేసినట్టుగా కూర్చునేవాడు నిద్రపడి నడకే. ఆయన 80 ఏళ్ళు బతికేట 80 ఏళ్ళు నడుస్తూనే ఉండేవాడు. అలా నడిచి వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, వాళ్ళు హెల్తీగా ఉంటారు, వెరీ ఇంట్రెస్టింగ్. మామూలుగా మనం ఏం చేస్తాం అంటే ఆ రకంగా భోజనాలు చేసి ఎలా కూర్చుని కూర్చుని సోఫాలో కూర్చుని కాబట్టి మనకి రోగాలు వస్తాయి తప్ప, మితంగా భోజనం చేసి చక్కగా యాక్టివ్గా ఉన్నవాడిని ఏ రోగాలు రావు, రోగాలు రావు. వారంగా దేహం పెద్ద వయసు కారణంగా రోగం వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా తేలిగ్గా ఉంటుంది. ఎనీవే, సో బుద్ధుడు నడిచి వాళ్ళు ఎవరో చెప్తారు, ఇదాని పట్టే వెళ్ళడం ఆ మధ్యలో వాడు ఉంటాడు. ఆ ఊరి బాగుండే ఉమాపు ఉన్నాడు, శాటిస్ఫైడ్ కాబట్టి రాకూడదు. వాడు చంపేసి ఆ చంపిన చంపబడిన వాళ్ళ పట్టణం లేదని పోసి ఆ గొప్పనాడు పెడవ మాత్రం వేసుకున్నాడు. ఆ ఊరి మాపే వాడు చంపేస్తాను ఏంటంటే ఏం పర్వాలేదు అని ఆయన అదే అంగుడు వాళ్ళు నీ మూటలో 800 అసలు లేదు భిక్షాపాత్ర కావాల్సి తీసుకొని కూడా సంపాదిస్తాను ఆయన దగ్గర భిక్షపాత్రం లేదు, మట్టితో చేసింది భిక్ష. ఉంచుడంటే భిక్ష మట్టి పాత్రం లేదు, మట్టి పాత్ర వాడు తీసుకుంటాడు, బంగారం ఉంటుంది ఉత్తరేం కోసం వాడికి కోపం వచ్చి చంపేద్దామని చూస్తాం. వాడికి శారీస్ ధనాన్ని దోచుకోవడం ఒక్కటే కాదు, హింస కూడా చేయాలి, అప్పుడు కానీ తృప్తి కలగదు. చంపబోయే
మనిషితో ఉండే కర్తృ
కర్తృత్వము త్యాగం చేయుట. అది కదా తెలుసుకోవాలి. కర్మ సన్యాసం ఉందా? కర్మ సన్యాసం అంటే కర్మల యందరి కర్తృత్వము సన్యసించుటే, అదే కర్మ సన్యాసం. ఇప్పుడు సన్యాసి అంటే కర్మ సన్యాసం అర్థం. సన్యాసి అంటే సన్యాసి ఏదో సన్యసించాడు అన్నమాట. ఏమిటి సన్యసించాడు? లోకంలో ఎవరుంటారంటే భార్యను సన్యసించాడు అంట. భార్యను గుర్తుపెట్టాడు, పిల్లలు గుర్తుపెట్టాడు, పెద్ద ఉద్యోగం పనిచేయడు, అది సన్యాసం అనుకుంటా. అవన్నీ సెకండరీ ఇన్సిడెంటల్. సన్యాసం అంటే మెయిన్ ఏంటంటే కర్మ సన్యాసం. కర్మ సన్యాసం అంటే ఏంటి? కర్మను మానేసుకుంటుంటాడు సన్యాసి. సన్యాసం చూసుకుంటూ నాలుగు కర్మలు చేస్తే సన్యాసం చూసుకున్న అది ఎక్కువ. సన్యాసి చేసేంత పని గృహస్థు చేయలేదు. గృహస్థికి సెలవులు ఉంటాయి, సభ్యాధికారులు ఉంటాడు, ఇదంతా కాదు అది ఉంటాడు, కాలు ఉంటాడు, ఇంట్లో పెట్టాడు, ఇవన్నీ చేస్తాడు గృహస్థం. సన్యాసి 24/7 అలా పోతూ ఉంటుంది ఆ కర్మ ప్రవాహం. మరి ఏమిటి సన్యసించినటువంటి ఏ కర్మలు ఎక్కడ సన్యసించాడు? అంతకాలంలో ఉన్న కర్మల కంటే ఎక్కువ కర్మలు ఎత్తు ఎత్తుకున్నట్టుగా కనబడుతుంది కదా. అంటే ఇక్కడ రహస్యం ఏమంటే బాహ్యంగా చూసినట్లయితే చాలా కర్మలను చేస్తున్నట్టు భాషించిన ఆ సన్యాసికి తాను కర్మలను చేస్తున్నాడనే తెలుసుకోవాలి. ఐడెంటిఫికేషన్ ఉంటుంది, దానికి కర్తృత్వం ఉంటాడు. సన్యాసి ఐడెంటిఫై అవ్వడం, ఇంట్లో ఉంటాడు కానీ ఇల్లు నాది అని చూసారా ఈ రహస్యం ఎంత బాగుంది. నిజంగా ఇంట్లో ఉంటాడు ఇల్లు నాది అని సంచి పట్టుకుంటాడు, సంచి నాది అని బాగుంది, తేలిగ్గా ఉంది కదా, సింపుల్. సో అది సన్యాసం. 10 మందితో కలిసిపోతూ ఉంటాడు, ఎవరిని ఆడవాళ్ళు అంటారు, అందరూ మనవాళ్ళే, ఎవరిని మనవాళ్ళు కాదు, ఎవరు మనవాళ్ళు కాదు, అందరూ మనవాళ్ళే. అలా ఉంటుంది తప్ప సన్యాసం లౌకికులు ఎలా ఉంటారు? ఇంకో వీళ్ళు 60 మంది నా వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎవరు మనవాళ్ళు అలా ఉంటారు. కాబట్టి సన్యాసం అంటే కర్తృత్వ సన్యాసమే సన్యాసం. కర్తృత్వాన్ని ఎన్ని కర్మలను చేసుకున్నా దేని ఎందుకు కూడా కర్తృత్వ భావన లేకుండా ఉండడం ఇది భక్తుల యొక్క లక్షణం. చేతనే ఎవరైనా ఒక ఆయన వచ్చి నేను ఇప్పుడు 10 యజ్ఞాలు చేశాను, 11 నారాయణ హోమాలు చేశాను, 12 చండీయాగాలు చేశాను అని చెప్పాడు అనుకోండి, అది భక్తిలో ఇది లోపమే, అజ్ఞానమే. ఆయన తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని అంటున్నా. ఎందుకంటే కర్తృత్వం ఉంటే మన యథార్థమైన భక్తులు అవుతుంది. ఈ భక్తి గీతలో ఉండే భక్తి లోకంలో ఉండే భక్తి దీనికి మొత్తం అసలు కాబట్టి అది సర్వాలంభం. శంకరుడు సర్వాలంభం త్యాగి అనే దాన్ని చాలా చక్కగా వర్ణించారు. ఆయన అభిప్రాయం ఆయన ఏమంటున్నారంటే సర్వకామ్య కర్మ పరిత్యాగి అని అర్థం. మీరు ఒక కర్మ మొదలుపెట్టారు, ఒక ఆయన గణపతి హోమం మొదలుపెట్టారు, పురోహితులు పిలిచి డబ్బులు పెట్టి సామాన్యంగా తెచ్చుకొని పురోహితులు పిలిచి ఆఫీసులు సెలవుపెట్టి గణపతి హోమం మొదలుపెట్టారు. ఎందుకంటే గణపతి హోమం చేస్తున్నారు ఏంటంటే అంటే ఈ మధ్యన గ్రహస్థితి బాగుండదండి, ఎవరినో అడిగితే గణపతి హోమం చేసుకుంటున్నాడు, అందుకోసం చేసుకుంటున్నాడు. గ్రహస్థితి బాగుండదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏ బేసిస్ మీద అనుకుంటున్నారు? అంటే దుఃఖాలు వస్తున్నాయి, సుఖాలు రావట్లేదు అని చెప్పి గ్రహస్థితి బాగుండదని నిర్ధారణ చేశాను. అంటే ఇప్పుడు అంటే మీ జీవితంలో సుఖం అనేది లేదా? సపోజ్ జీవితంలో సుఖం అనేది లేకుంటే దుఃఖం దుఃఖం కాదు. సుఖం అనేది డిఫరెన్స్ ఉంటే దుఃఖం దుఃఖం అవుతుంది తప్ప సుఖం అనేది లేదు అనే మాట లేదు. సుఖము ఉన్నది దుఃఖము మరి గ్రహస్థితి బాగోలేదని అనుకుంటున్నాను. అంటే దుఃఖాలు వస్తున్నాయి, సుఖాలు రావట్లేదు. సుఖం అనేది లేదా మీ జీవితంలో ఉంది సుఖం ఉంది, మరి గ్రహస్థితి బాగోలేకపోవడం అంటే కాదండి. గత 3 నెలల్లో సుఖాలు రాలేదు, దుఃఖాలు వచ్చాయి. 3 నెలల ముందు ఎవరు ఎక్కడ ఉన్నారు? 6 నెలలు ఎక్కడ? 3 నెలల్లో దుఃఖాలు వచ్చాయి. ఎన్ని దుఃఖాలు వచ్చాయి? 3 దుఃఖాలు వచ్చాయి. ఎన్ని సుఖాలు వచ్చాయి? 0 సుఖాలు వచ్చాయి. గత 6 నెలలు ఎక్కడ ఎక్కడ వచ్చే ఎన్ని దుఃఖాలు ఉన్నాయి? దుఃఖాలు పెరుగుతాయి. 5 దుఃఖాలు, సుఖాలు ఏమయ్యాయి? 2. కాబట్టి సుఖాలు అసలే లేవు అనే మాట.
శరీరాన్ని క్రీడలకు వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సంతానం కలగడానికి ఉన్న ఆటంకంలో ఉంటుంది, ఆటంకాన్ని పసిగట్టి సరైన వైద్యులు అయితే పిచ్చిపిచ్చి శరీరం సరైన వైద్యులు అయితే సైన్స్ ప్రకారంగా వాళ్ళు ఒక స్పెషాలిటీ అవార్డు స్పెషలైజ్ చేసినటువంటి ఎక్స్పర్ట్ ఫిజిషియన్ అయి ఉండాలి, పురుషుడు కానీ స్త్రీ కానీ. సంతానం కలగట్లేదు అని వెళ్ళినట్లయితే భార్య భర్తలు ఇద్దరిని కూడా పిలిచి వాళ్ళిద్దరితో కూడా సంబంధించి ఇద్దరికి కూడా పరీక్షలు హార్మోన్స్ పరీక్షలు అవి చేసి భర్త బాగానే ఉన్నాడు భార్యకి ఏదో ఒక సంతానం కలగడానికి ఏదో ఆటంకం కలదు అని దాన్ని పసిగట్టాలి. పసిగట్టి ఆ ఒక వైద్య ప్రక్రియను ప్రారంభిస్తారు, దానికి 3 మాసాలతో అయిపోతుంది. దాని మీద పుత్ర కామిషన్ ఏమో అంటే పుత్ర కామిషన్ ఇటు వచ్చి మోడల్ వర్షన్ ఆఫ్ పుత్ర కామిషన్ ఏమంటే ఎర్లియర్ వర్షన్ ఆఫ్ పుత్ర కామిషన్ ఎలా ఉంటుంది, ఎర్లియర్ వర్షన్ ఆఫ్ పుత్ర కామిషన్ ఎలా ఉంటుందంటే అదే అగ్నిని లేచి దేవతలకు హోమం చేయుట ప్రార్థన చేయుట ఆ విధంగా ఉంది ఎర్లియర్ వర్షన్ ఆఫ్ పుత్ర కామిషన్. అది ఎర్లియర్ వర్షన్ ఇప్పుడు ఇది మోడల్ వర్షన్ ఏదైనా పుత్ర కామిషన్ ఆ పుత్ర కామిషన్ యాగాన్ని చేశాను చేస్తే అది గర్భవతి అయింది అవి సంతానము కన్నది మీరు కొన్ని నిష్కామం ఎదుగుతారా మీరు ఇంత ఆస్పెక్ట్ మిగతా కామం ఉండే అంతా దాంట్లోనే మీరు నిష్కామం ఎదుగుతారా అయ్యో. నెక్స్ట్ పాయింట్ ఏముందో తెలుసిన ఈ కుర్రవాడికి సెయింట్ యాన్స్ స్కూల్లో సీనియర్ కావాలి, వీడు ఇంజనీర్ కావాలి, వీడికి ఎక్కువ వైరాగ్యం ఉండకూడదు, వీడు నేను చెప్పిన అమ్మాయినే వెళ్ళాలి, ఆ పెళ్ళాడిన తర్వాత కూడా మా చెప్పిన వాళ్ళు ఇద్దరు కలిసి మా చెప్పిన వాళ్ళే వినాలి, ఇవన్నీ కోరికలు ఉంటాయా ఈ కోరికలు తీరడానికి ఇంకా ముందు చేస్తుంది దృష్టాంతం చెప్పాను. కాబట్టి కోరికలను తీర్చేసి నిష్కామైపోయే ఉపాయాలు కాదు, ఎందుకంటే కోరిక తీరేప్పటికీ ఇంకో కొన్ని కొత్త కోరికలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఆయన అనుకున్నారు మీరు కర్మలు చేసుకుంటే ఆ కర్మల నుండి కామలు పోతాయి, కామల నుండి కర్మలు పోతాయి. మీరు ఆ సైకిల్లో చిక్కుకుంటారు, మొత్తం సమాజం అంతా కూడా ఈ కామ్య కర్మల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటుంది సమాజం అంతా. సమాజం అంతా కూడా మీరు కూడా అదే ప్రవాహంలో కొట్టుకుపోవాలనుకుంటే ఇష్టం మీరు ఆ ప్రవాహాన్ని ఎదురుగా కలుపుకుంటున్నారు తప్పు గీత గీత అంటే ఎదురీత ఎదురీత అని మాట్లాడారు గీత గీత కొట్టడం అంటే ఎదురీతయే గీత డౌన్ ది స్ట్రీమ్ గీతే ఒక అవకాశం చూస్తున్నారు ఎదురీతకి ఈత నేను ఎదురీగా ఎదురుదీరాలనుకుంటే గీత మీకు కాదని నేను ఎదురీయడం మా ద్వారా కోరుకుంటున్నా నాకు తప్పం చేసుకుంటాం అంటే గీత ఇస్ నాట్ కన్ఫర్మ్. ఇక్కడ గీతలో కామ్య కర్మ కంటిలో కలిగాన్ని కూడా ఇక్కడ మేము మిగలదు గీత యొక్క అక్షరం ఉంటుంది. కాబట్టి అటువంటి కామ్య కర్మలు ఎటువంటి కామలు ఉండొచ్చు, ఇహలోకానికి సంబంధించిన కామలు కావచ్చు, పరలోకానికి సంబంధించిన కామలు కావచ్చు. అమూత్ర భావం పరలోకం అంటే ఏంటి, మేము మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి, స్వర్గంలో భావం వచ్చి తినోత్తమ ప్రాచీనమైన అప్సత్వం యొక్క నాట్యాన్ని చూడాలి. ఎందుకు చూడడం నాట్యం నాట్యం ఉండదు, నాట్యాన్ని చూసినట్టు వచ్చే బలాసంగా చూసి నాట్యం అలసే కదా ఎవరు తీర్థయాత్ర
పరిశీలించాలి కానీ దానిని ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి ఎలాంటివాడంటే ఈ కోరిక పుట్టింది కదా, ఈ కోరిక యొక్క విలువ ఏమిటిది అనుకుని ఛాలెంజ్ చేస్తాను. నేను ఉంటే మీకు యంగ్ మ్యాన్ వచ్చే కోరిక లక్షణాలు ఒక ఆయన కోరిక పుట్టింది ఏమిటి, ఆయన కూడా భయం మనం ఇంకో భయంతో బతకాలంటే ఏం చేయాలి అని నన్ను అడిగాడు. ఎందుకంటే భయం బతకడం అవసరం కదా, ఇంకో భయం బతికే మోకాలు ఇప్పుడు ఇప్పటికే కట్టుకుంటున్నాయి, ఇంకా అసలే పట్టే మనస్సు మన ముఖ్యంగా కలిసి చోటు తీసుకెళ్తూ ఉంటాడు. తర్వాత ముందే కోణం దిగ్బంధం ఉంటుంది, ఒడు వెంపులు వేస్తూ ఉంటుంది. తర్వాత సమయం అంటే మీ అంతటా మీరు బాత్రూమ్లో కూడా కష్టమైపోతుంది, ఎందుకంటే అటువంటి జీవితాన్ని కోరుకోవడం అవసరం కదా అనే సలహా అంటే కరెక్టేమైన సలహాలో ఉంది. అయితే ఇప్పుడు ఈ భగవంతుడిని ప్రార్థించడానికి మనం ఎలా ప్రార్థించుకుంటాం అంటే చూడండి, ఆయుర్దాయం అంటే వాళ్ళు భగవంతుడే నిర్ణయించుకుంటాడు. ఆయుర్దాయం కొంతవరకు పెద్ద దుఃఖం లేకుండా శరీరంలో పీడ ఎక్కువ లేకుండా జీవించి ఆ ఉన్న సమయాన్ని ఈశ్వరుని ఆరాధించుకోవడంలో సద్వినియోగం అయ్యే కాదు
ఎరుక తెలివి ఎక్కడ ఉంటుంది, ఎరువులో ఉంటుందంటే
ఉంటుంది, తెలివి నియంత్రణ ఉంటుంది, స్థలాన్ని గట్టిగా ఉండాలి. కాబట్టి స్థలమే మనం స్థలము కా గతిని మొత్తం ధర్మంలోకి వచ్చింది. స్థలము అంటే ఏంటి? మీకు ఒక స్థలం లేకుండా ఆ స్థలం
కోటి దీపాలు పెడతాం. కోటి దీపాలు పెడితే ఎంతమంది వాడతారు? అంటే మీ అహంకారాన్ని పెంచుకుంటున్నారా, దేవుడికి భక్తులు చేస్తున్నారా? కోటి దీపాలు పెట్టారు అనుకోండి, అవును చాలా దీపాలు చూసి ఇందులో ఇండియా ఇంపోర్ట్స్ ఆయిల్ కొంచెం ఎకానమీ కూడా అర్థం చేసుకోవాలి. ఇష్యూస్ ఉంటాయి, సమగ్రమైన పరిస్థితులు కలిగి ఉన్నాయి. అంటే మీ దగ్గర డబ్బులు ఇవ్వాలి, మార్కెట్లో ఉన్న ఆయిల్ అంత దీపాలకి ఖర్చు పెట్టేస్తే సామాన్య వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేస్తే మళ్ళీ దాన్ని బట్టి మీరు వేట ఆర్గనైజేషన్ పెట్టుకుని వాళ్ళ కంప్లైంట్ ఎదుర్కోవడానికి వేరే ఆర్గనైజేషన్ ఒక ఫ్లోట్ చేయాలి. ఇలాంటి లౌకిక పాలిటిక్స్ సంబరాలు మతాలు నుంచి చేయాలి. యోగ హర్షము అంటే మితిమీరిన సంబరం హర్షము తప్పదు. భక్తుడు ఎలా ఉండాలంటే చాలా సోబర్గా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, కామ్గా క్వైట్గా ఉండాలి. అది భక్తి యొక్క విషయం. అంతేగానే కాళ్ళకి గజ్జలు పెట్టుకుని గెలు వేస్తున్నారు భక్తి అనేది అలా అంటే మరి భక్తిలో అలాంటివి కూడా ఉన్నాయని అంటారు. యథార్థమైన భక్తిలో అలాంటివి ఉంటాయేమో నాకు తెలియదు. మొత్తం నేను మహాత్ములు అడిగాను, ఏమంటే భక్తి పేరిట కీర్తన ఉన్నది, కీర్తనలతో పాటుగా డ్యాన్స్ కూడా ఉంది కదా, దాని మాట అడిగాడు ఓ మహాత్ములు అడిగాడు. ఆయన కీర్తన వరకు పర్వాలేదు డ్యాన్స్ అనౌన్స్మెంట్.